అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఆడపడుచులు, పిల్లలు, సంధ్యారమ్య అందరూ వచ్చి ఉన్నారండి. ఈరోజు వాళ్ళ కోసం రొయ్యలు, నెత్తళ్ళు వీటిలో వెరైటీస్గా కర్రీస్ వండుతున్నానండి. సాధారణంగా మా ఆడపడుచులు నన్ను పని చేయనివ్వరు, వంట పని అవన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఈరోజు నా స్టైల్ కర్రీస్ అన్నీ నేను చేయటానికి అన్నీ సిద్ధం చేస్తున్నానండి. వాళ్ళకి చెప్పాను ఈరోజు వంట అంతా నాదే, మీరు కూర్చోండి అని. అంటే వాళ్ళు శుభ్రంగా తయారైపోయి కూర్చున్నారండి. అంత చక్కగా తయారైన వాళ్ళ చేత గోంగూర ఒలిపించానండి. ఇంకా గోల గోల చేసి నన్ను ఏడిపించేశారు. దానికి సంబంధించిన వీడియోని మోమెంట్ మీ టాక్స్లో పెట్టాను, తప్పకుండా చూడండి. చిన్న చిన్న చేపల్ని నెత్తాళ్ళ చేపలు అంటారండి. వాటిలో ఒమేగా 3 అధికంగా దొరుకుతుందన్నమాట, అందుకనే చిన్న చేపల్ని తినమని అంటారు. వాటిని శుభ్రం చేసేసి కొంచెం పసుపు ఉప్పుతో కూడా ఒకసారి కడిగి తర్వాత ఈ రొయ్యలన్నిటిని ఆయిల్ ఇచ్చటానికి పొయ్యి మీద పెట్టి ఆయిల్ ఇచ్చేసానండి. అంటే నీసి నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా ఉప్పు, కారం, పసుపు, నూనె వేస్తామంతే. సాంబార్ కోసం పెద్ద గిన్నె నిండా సాంబార్ చేసేసానండి. అంటే కాయగూరలన్నీ కూడా, కాయగూర ముక్కల్ని విడిగా చిన్న కుక్కర్లో ఉడకబెడతాను. పప్పు కూడా ముందే ఉడకబెట్టేశాను. పప్పు, చింతపండు రసం కలిపేసి పొయ్యి మీద పెట్టి ఈ ఉడికిన కాయగూరలన్నీ కూడా అందులో వేసేసి బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టడం. ఆ స్టైల్ సాంబార్ అన్నమాట అండి. నాకేమో వరం హెల్పింగ్ అండి. ఈరోజు వరానికన్నీ కొయ్యటాలు ఇవే అనమాట, నాకు వంట దగ్గర హెల్పింగ్ వరం. అందుకనే ఇంటి పనులు అవి సంధ్యా వాళ్ళు చేస్తూ ఉన్నారు. పిల్లలు అందరూ ఉన్నారు కదండి, తిన్నవి అవన్నీ కూడా ఇంట్లో పడుతూ ఉన్నాయి. ఒక 2-3 సార్లు ఇళ్ళు ఊడ్చుకోవటం, తడిగుడ్డ పెట్టుకోవటం, ఇట్లా ఈ పనులన్నీ కూడా సంధ్యారమ్య చేస్తున్నారు. మా ఆడపడుచు వాళ్ళు పై పనులన్నీ చేస్తున్నారు. సాంబారు అంతా మరిగిపోయిన తర్వాత సాంబార్ కోసం పోపు అన్నమాట అండి. ఈ కాయగూరలన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత సాంబార్ పొడి వేస్తానండి. ఆ తర్వాత పోపులో కూడా ఎక్కువ ఇంగువ వేస్తాము. ఇంగువ పోపుతో సాంబార్ తాలింపు పెట్టేస్తే అక్కడికి అది అయిపోతుందండి. టీలు పెట్టే పని అవన్నీ కూడా వరమే చూసుకుంటోందండి. నెక్స్ట్ కర్రీ కోసం ఒక పెద్ద దాక పెట్టుకున్నానండి. దీనిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేసాను. ఏంటి ఇంత కూరకే అనుకుంటున్నారు కదండి, ఇది తెలగపిండి కూర అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెమే వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవచ్చు, ఉల్లిపాయ ఒక్క ఉల్లిపాయ అంతే. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెమే వేసి వేపేసేసి రొయ్యలతో కలిపి తెలగపిండి కూర వండుతున్నానండి. ఈ కూర అంటే మా ఆడపడుచులకి చాలా ఇష్టం, కానీ వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువ వండుకోరు. ఇక్కడ మా అత్తవారింట్లో మేము ఎక్కువగా తెలగపిండి కూర తినేవాళ్ళం, కానీ వాళ్ళ ఇళ్లల్లో ఎక్కువ వండుకోరు అన్నమాట అండి. తెలియదు వాళ్ళకి, అత్తవారింట్లో అంత తెలియదు. సో తెలగపిండిని మిల్లు నుంచి తెప్పించానండి. మాకు ఇక్కడ మిల్లులో అమ్ముతారు, అంటే నూనె ఆడే మిల్లులు ఉంటాయి కదా, అక్కడ తెలగపిండిని కూడా అమ్ముతారు. పౌడరే ప్యాకెట్లు అమ్మేస్తూ ఉంటారు. ఇటువంటి రొయ్యలు కూడా వేసి వేకిన తర్వాత అప్పుడే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుంటాము. అవన్నీ వేగిన తర్వాత ఎసరు వేసేసుకోవాలండి. నీళ్ళు అంటే మనం ఒక గ్లాసుడు తెలగపిండి పొడి తీసుకున్నాం అనుకోండి, ఒక గ్లాసున్నర నీళ్ళు వేస్తే సరిపోతాయి, ఉడికిపోతుంది చక్కగా. ఇదిగోండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత, ఆ నీళ్లు తెరిలిన తర్వాత ఈ తెలగపిండి పొడిని వేసేసేయాలి అందులో. అదిగోండి నీళ్లు తెరులుతున్నాయి. తెలగపిండి ఇలా ఉంటుంది, ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్లో తెలగపిండిని వేస్తూ తిప్పుతూ ఉన్నాము అన్నమాట అండి. అంటే మరీ ఓ తిప్పక్కర్లేదండి, ఎలా వేసినా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి చక్కగా.
ఆ ప్యాకెట్కి ఒక గ్లాసున్నర నీళ్లు పోసాను ఇక అలా అన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసాం అనుకోండి ఇదిగోండి ఉడికిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఒక 5 నిమిషస్ లో ఉడికిపోతుంది అంటే కోడిగుడ్డు పొరుటు ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది మనకి దానిలో పోపు వేసుకోవటమేనండి పోపు ఏగిపోయింది ఈ పోపుని తీసుకెళ్లి కూరలో వేసేయటమే అంటే మనం ఉడికించిన కూరలో కొద్దిగా నీరు లేకుండా చూసుకోవాలి అప్పటి వరకు ఇగిరిపోవాలన్నమాట అండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది కదా అప్పుడు పోపుని వేసేసుకోవాలి ఇక్కడతో ఈ కూర అయిపోయిందండి తెలగపిండి రొయ్యలు కర్రీ చాలా బాగా వచ్చిందండి నాకు కర్రీ ఏదైనా స్మెల్ చూడటమే నాకు అర్థమవుతుందండి ఉప్పు కారం అవి కూడా నాకు స్మెల్ లోనే తెలుస్తది కూర వండిన తర్వాత మా ఆడబడుచులకి తీసుకెళ్లి ఉప్పు కారం చూడమని చూపించాను వాళ్ళు హాల్లో కూర్చుని గోంగూర వలుస్తున్నారు చాలా బాగుంది అన్ని సరిపోయినే అని చెప్పారండి ఇక నెక్స్ట్ ఐటమ్ నెత్తళ్ళ కూర నెత్తళ్ళు అంటే చిన్న చేపలు చెప్పాను కదండి చిన్న చిన్న చేపలు అవి చాలా మంచిది ఆరోగ్యానికి అవి తింటే చాలా మంచిది అన్నమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేపేసుకోవాలండి ఇది ఇగురు కర్రీ నేను వండేది ఏంటి స్పూన్తో వేపుతున్నాను అనుకుంటున్నారా ఈ స్పూన్ కాడ చూసారా అండి పొడవుగా ఉంది అమితాబ్ బచ్చన్ స్పూన్లు అంటారు వీటిల్ని అది వేపటానికి వీలుగా ఉంటుందని ఆస్తమాను ఆ స్పూన్నే తీస్తూ ఉంటానండి నేను పెద్ద దాకకి స్పూన్కి ఏమన్నా మ్యాచ్ అయిందండి కానీ అదే వాడుతూ ఉన్నాను తర్వాత ఆల్ మసాలా పెట్టుకుంటాను కదండి నా దగ్గర ఎప్పుడు చెప్తాను ఎగురు కూరలన్నిటికీ ఇదే మసాలా వాడుతూ ఉంటాను అని అదే మసాలాని వేసేసాను ఆ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకోవాలండి ఒక 5 నిమిషస్లో ఉడికిపోతుందండి ఈ కూర కూడా ఎందుకంటే నెత్తళ్ళు చిన్నగా ఉంటాయి పైగా చాలా అల్పంగా కూడా ఉంటాయి కాబట్టి ఒక్క 5 నిమిషస్లో చక్కగా ఉడికిపోతుందండి ఏ కూరకైనా రుచి ఉప్పు కారాలేనండి ఆ ఉప్పు కారాలని బట్టే కూర రుచి ఉంటుంది అలానే కొంచెం వేపే విధానం కొద్దిగా మనం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేపామనుకోండి కూర రుచిగా ఉంటుంది అంతే ఇగోండి నెత్తళ్ళు వేసేస్తే ఇలా ఉంటాయి వీటిని ఓ గరిటెతో కలిపేసి అట్లాగా చేయకూడదు చాలా మృదువుగా ఉంటాయి చేపలు కాబట్టి తెగుడు తెగుడు అయిపోతాయి అన్నమాట కొద్దిగా నీళ్ళే వేసాను చూసారండి ఇంకొంచెం వేసుకోవచ్చు నీళ్ళు కొంచెం వేసేసి మూత పెట్టేసేస్తే అలాగా దగ్గరికి అయిపోతుందండి మనం ఒకవేళ కదపాలి అనుకుంటే దాకతో సహా గిన్నెతో సహా కలుపుతాం తప్ప గరిటెతో కలపం ఇది కూడా ఉప్పు కారం చూడమని మా ఆడపడుచులకి ఇచ్చాను చూశారు బాగుందన్నారు ఇదిగోండి గోంగూర అంతా ఒలిచి వాళ్ళు సిద్ధం చేశారు గోంగూరని ఒక గిన్నెలోకి వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసేసి అదిగోండి అలా ఒక 5 నిమిషాలు ఉంటే చక్కగా ఉడికిపోతుందండి
గోంగూర కూడా చాలా లేతగా ఉంది, బాగుంది. గరిటతో కొద్దిగా ఎక్కువ కదుపుతున్నాను, ఎందుకంటే బాగా ఆకులాకులుగా ఉండకుండా కలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ ఆకులు ముదురుగా ఉన్నాయనుకోండి, గోంగూర ఆకులు పప్పు గుత్తితో తిప్పేవాళ్ళం ఇదివరకు. ఇది చాలా లేతగా ఉన్నదండి గోంగూర, జస్ట్ అలా ఉడికిపోయింది అన్నమాట అంతే. ఆ ఉడికిపోయిన దాంట్లో ఇప్పుడు పోపు వేసుకుంటున్నానండి. ఈ పోపులోనే రొయ్యలు కూడా వేసి వేపేస్తున్నాను. ఒక్కోసారి ఈ గోంగూర ఉడుకుతోంది కదా, అందులోనే ఈ ఆయిల్ ఇచ్చిన రొయ్యల్ని కూడా వేసి ఉడికించేసేస్తే చక్కగా ఆ పులుపంతా కూడా రొయ్యల్లోకి పడుతుంది. ఒక్కోసారి ఈ విధంగా వండుతాను, అంటే పోపులోనే రొయ్యలు వేసేసి అవి వేగిన తర్వాత కూరలో వేసేస్తాం. ఇది ఒక స్టైల్. ఎలా అయినా సరే అండి, గోంగూర రొయ్యలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు చెప్తాను కదండి మా కుల గురువు అని చెప్పి. ఇదిగోండి పోపులోకి ఆ గోంగూర పేస్ట్ ఉన్నది కదా, అదంతా కూడా వేసేస్తాయి. చక్కగా కలిపి పెట్టేసేస్తే చాలా బాగుంటుంది. గోంగూర కూర కొంచెం మాగాలండి, అంటే కొద్దిసేపు మగ్గాలి కట్టేసిన తర్వాత. అంటే వేడి వేడి కూర కన్నా కూడా గోంగూర కూర ఎప్పుడు ఒక పూట నిలవ ఉన్న తర్వాత చాలా రుచిగా ఉంటుంది. దాని కరెక్ట్ రుచి తెలియాలి అంటే గోంగూరకి ఒక పూట మగ్గిన తర్వాత అప్పుడు చాలా బాగుంటుందండి. నాకైతే మరుసటి రోజు తినటం ఇష్టం గోంగూర కూర. ఈ కూరను కూడా మా ఆడపడుచులకి ఉప్పు చూపించాను, చాలా బాగుందన్నారు. వంట అంతా ఫినిష్ అండి. రైస్ కుక్కర్ పెట్టేసాం, 2 సార్లు పెట్టామన్నమాట అండి రైస్ కుక్కర్ గిన్నె. ఇదిగోండి సాంబారు, నెత్తళ్ళ కూర, తెలగపిండి కూర అంటే తెలగపిండి రొయ్యలు, గోంగూర రొయ్యలు. ఇది అండి ఈరోజు మా మెను. నేను చేసిన వంటలు మా ఆడపడుచులకి చాలా బాగా నచ్చినాయండి. మీ అందరికీ కూడా నేను వండే విధానం నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజుకి ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్ అండి.